great initiative, great idea. Thank you for making me a part of it. And Balu gar gurinchi cheppalante ekkada start cheyalo okati teliyadu. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నా ముందు జనరేషన్ లో ఉన్న యాక్టర్స్ అందరు చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్ అందరినీ కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ గా చూసేవాళ్ళు ప్రేక్షకులు. మమ్మల్ని అంత లార్జర్ దెన్ లైఫ్ గా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే మా పాటలు మేము పాడలేదని తెలిసిపోతుంది, మా ఫైట్లు మేము చేయలేదని తెలిసిపోతుంది. ఇంతకుముందు జనరేషన్ ఏంటంటే బాలు గారు ఏ హీరోకి తగ్గట్టుగా ఆ హీరో వాయిస్ మాడ్యులేషన్ మార్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాడేవారు. సో ప్రేక్షకులు కూడా ఆ హీరోలను చూస్తున్నప్పుడు వాళ్ళు చేసి పాడేశారేమో అని అనుకునేవాళ్ళు. బాలు గారు పాడారన్న సంగతి కూడా తెలిసేది కదా చాలా మందికి. చిరంజీవి గారు చాలా పాత సినిమాలు చూస్తుంటే బాలకృష్ణ గారు కానీ నాగార్జున గారు కానీ వెంకటేష్ కానీ ఇంతకు ముందు పాటలు కానీ అంత వాళ్ళే హీరోలే పాడేశారా అంత అంత కన్విన్సింగ్ గా ఉండేది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంత ఓన్ గా ఓన్ చేసుకుని పాడేశారు. ఇప్పుడు మా జనరేషన్ లో చాలా బ్రహ్మాండమైన సింగర్స్ ఉన్నారు కానీ మేము పాడేవంటే నంబర్ ఎవరైనా సార్, ఎందుకంటే అది మేము లిప్ సింక్ ఇస్తున్నాం అని క్లియర్ గా తెలిసిపోతుంది. సో అది చాలా జెలసీగా అనిపిస్తుంటుంది నాకు విన్నప్పుడల్లా, నాకు గుర్తు చేసుకున్నప్పుడల్లా. రీసెంట్ గా వెన్ బాలు గారు పాస్డ్ అవే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై కజిన్స్ ఆయన గురించి మాట్లాడుకుంటుంటే వన్ ఆఫ్ మై కజిన్స్ ఆస్క్డ్ మీ నీకేం పాట పాడలేదు కదా, అవును నీ కెరీర్ లో నీకేమి పాట పాడలేదు కదా బాలు గారు అని అడిగాడు. అడిగిన వెంటనే నాకు విచిత్రంగా బాధ లేదు, అంటే బాలు గారు నా అరే ఇన్ని సినిమాలు చేశాను ఇంత పెద్ద ఫ్యాన్ ని బాలు గారికి, బాలు గారు నాకు పాట పాడలేదే అన్న 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 బాధ అనిపించలేదు ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే. ఎందుకంటే బాలు గారికి నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక యాక్టర్ కి ఒక సింగర్ కి ఉన్నది కాదు, ఒక ప్రేక్షకుడికి ఒక ఫేవరెట్ సింగర్ కి ఉన్న రిలేషన్షిప్. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన పాడిన కొన్ని వేలాది పాటలకు నాకు యాక్సెస్ ఉందిగా, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పాటలు వినగలనుగా. సో నాకు ఎప్పుడు ఆ రిగ్రెట్ అనిపించలేదు బాలు గారు నా సినిమాలో నా వాయిస్ కి లేదంటే నా క్యారెక్టర్ కి పాడలేదే అని ఇప్పుడు అనిపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దేవదాస్ అనే సినిమాలో ఆయనకి నాకు ఒక సీన్ ఉంది, మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. అండ్ ఆ సీన్ లో ఒక చాలా చాలా చిన్న సీను, అండ్ ఆ సీన్ లో ఫస్ట్ డైలాగ్ బాలు గారు స్క్రీన్ మీద నా క్యారెక్టర్ తో చెప్పేది ఏంటంటే, నిన్ను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉందయ్యా అన్నది డైలాగ్ ఫస్ట్ సీన్ లో. అయితే అది ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసింది సినిమా కోసం డైలాగ్ బట్ అది చూసుకున్న ప్రతిసారి నాకు తెలియని హై ఒక చిన్న కిక్ వస్తుంది బాలు గారు లాంటి లెజెండరీ పర్సన్ నోట్లోంచి అది నాకు సంబంధించి వచ్చిన ఒక మాటగా. సో ఐ విల్ చెరిష్ ఆల్ దీస్ మెమరీస్ అండ్ బాలు గారు మనకి ఈ జనరేషన్ ఆ జనరేషన్ లేదంటే ఫ్యూచర్ అనేది లేదు, పాట ఉన్నంత వరకు మ్యూజిక్ ఉన్నంత వరకు అండ్ ఇట్ ఆల్వేస్ బి హీల్ ఆల్వేస్ బి వన్ ఆఫ్ అస్. మన ప్రతి కుటుంబంలో ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే వి మిస్ హిమ్ బట్ వి విల్ నెవర్ మిస్ హిమ్. ఆయన పాట ఉన్నంత వరకు బాలు గారు విల్ ఆల్వేస్ బి విత్ అస్ అండ్ వి ఆర్ ఆల్ ఫార్చునేట్. మనందరం అదృష్టవంతులు ఆయన ఆయన ఎరలో పుట్టి ఆయన ఆయన తెలుసుండటం అండ్ ఆయన పాటలు వినగలగటం. అండ్ దెన్ నాకు మా సినిమాన ఈ లాస్ట్ 15-20 ఇయర్స్ లో ఇప్పుడు మేము క్రియేట్ చేస్తున్న పాటలన్నీ 30-40 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వింటారో లేదో పిల్లలు వింటారో లేదో నాకు తెలియదు కానీ 100% ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా బాలు గారి పాటలు వింటారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ బాలు గారు. థ్యాంక్ యూ. Thank you so much, Nani Gar, for joining us and sharing your experiences.